మొత్తం మా పని మేము చేస్తాము చిన్నోళ్ళంగా కాదండి శాసనసభ యునానమస్ రిజల్యూషన్ చేసి పంపి ఇంకా అంతకన్నా ఇంకా డెలిగేషన్ ఎందుకు సావానికి అది సరిపోతుంది ఆ తీర్మానం కాపీ కావాలంటే ఫ్రెష్గా సెక్రటరీ గారు చెప్తాం మళ్ళీ ఇస్తాం మీరు అందరు కదా తీసుకొని రాని మీకు మేమే పూలదండలు పట్టుకొని సాగదని చెప్తాం సమ్మతమే కదండి ఆ పని చేయింది బట్టి ఏదో ఊసి పొట్టి అదే అందాం ముఖ్యమంత్రి గారు శాసనసభ శాసనసభ తీర్మానం చేసాము నేను అనుడు ఏంటంటే నాకు అర్థం కాదు అట్ట కాదు ఒక గొప్ప పథకం మీద మాట్లాడేటప్పుడు చాలా సంయమనంతో చాలా దార్శనికతతోని భవిష్యత్తోని మాట్లాడాలి ఎవరైనా కూడా అది ఉంటుంది మీకు కూడా మంచిది మీరు కొత్తగా గెలిచి వచ్చింది మీరు ఇంకా ముందుకు బాగా పోవాలని నేను కోరుకుంటున్నాను మంచి భవిష్యత్తు కలగాలని నేను కోరుకుంటు యువకులు రావాలి మంచిది ఇంకా ఏదైనా నేర్చుకొని మంచిగా గొప్పగా మాట్లాడుతుంది ఇంకా ఉన్నత్యం పెరుగుతుంది మీకు ఏదో ఇప్పుడు ఆయన ఆయనతో అందాము ఆ పద్ధతి కరెక్ట్ కాదు అధ్యక్ష ఇక్కడ ఏమీ అరమరికలు లేకుండా మరొకసారి నేను చెప్తా ఉన్నాను హుజురాబాద్ నియోజకవర్గం శాచ్యురేషన్ మోడ్లో ఇంప్లిమెంట్ చేయబడుతుంది అక్కడ గ్రౌండింగ్ కూడా స్టార్ట్ అయింది అధ్యక్ష చాలా అయిపోయింది ఇంకా చేస్తూ ఉన్నారు చాలా పెద్ద ఎత్తున కరీంనగర్ డైరీ విజయవంతం ఉంది కాబట్టి ఒక రెండు మూడు వేల డైరీ ఫామ్లకు వచ్చింది డిమాండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు అన్ని స్కీమ్ కూడా గ్రౌండ్ చేస్తూ ఉన్నారు వర్షపాటి చేస్తారు ఎవరైనా దండం పెట్టి చెప్పినా కానీ ఇంత పెద్ద రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ హుదరాబాద్ ప్రజలకు డబ్బులు ఇచ్చి మళ్ళా వాపో తీసుకుంటారా అధ్యక్ష అంత చీప్ పనికి పూనుకుంటారా అది మీరు భ్రమలలో ఉన్నట్టున్నారు అది ఏమి ఇబ్బంది లేదు సుభిక్షంగా డబ్బులు అన్నీ ఉంటాయి వాళ్ళకే చెంతాయి ఇంకో నెల కానీ నెలవదిగే రోజులు కానీ రెండు నెలలు కానీ ఆ ప్రజల డబ్బు వాళ్ళకే ఉంటుంది వాళ్ళకే ఇంప్లిమెంట్ చేస్తారు జిల్లా అధికారులు చేస్తున్నారు స్కీమ్ గ్రౌండ్ అయిపోతుంది మీరు ఏం ఫికర్ చేయకుండా రఘునందన్ రావు గారు వద్దు మీకు రెండవ అంశం అక్కడ అవుతుంది ఈ నాలుగు మండలాలు కూడా శాచురేషన్ మోడ అధ్యక్ష మొన్ననే చెప్పినాను నేను ఐ థింక్ నెక్స్ట్ వీకో ఎప్పుడో వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేసేస్తారు ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేసేసినాం అక్కడ సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్లను ఎమ్మెల్యేలను కలెక్టర్లను పిలిచి మాట్లాడినాం వర్క్ షాప్ పెట్టినాం వాళ్ళు పోయినరు కింద కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు మెసేజ్ వస్తుంది అధ్యక్ష మాకు ఎప్పుడో ఎనీ టైం కొన్ని మండలాలు నేనే స్వయంగా పోతున్నాను అధ్యక్ష నేనే స్వయంగా పోయి పథకం మంచింది చెడ్డేంది చెప్పి అక్కడ కూడా గ్రౌండింగ్ స్టార్ట్ చేసేస్తాం గ్రౌండింగ్లో మేము తొందరపడతలేము అధ్యక్ష వందకు వంద శాతం ఇది విజయవంతం కావాలి విజయవంతం కావడమే కాదు ఆ కలిగిన విజయం నిలబడి కూడా ఉండాలి దానికోసమే దళిత రక్షణ నిధి ఈ సపోర్టివ్ స్ట్రక్చర్ ఫర్ ఎగ్జాంపుల్ చింతకాని మండలంలో బట్టిగారు మనవి చేసినట్టుగా ఐదు వేల కుటుంబాలను అనుకుందామండి వారి కాన్స్టెన్షన్ వారికి ఎక్కువ అవ్వని నాకు తెలియదు పూర్తిగా